మంచిర్యాల పట్టణంలో వరద బాధితులు ఎమ్మెల్యే దివాకర్ రావు ఇంటిని ముట్టడించారు. మరోసారి వరద రాకుండా కరకట్ట నిర్మాణం చేయాలని, వరద సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పార్వతీ బ్యారేజ్ కారణంగా తమ కాలనీలు మునిగాయని వరద ముంపు బాధితులు అన్నారు. మున్సిపల్ అనుమతితోనే ఇండ్లు నిర్మించుకున్నామని, ప్రభుత్వం తమకు సహాయం చేయాలన్నారు. తమ కాలనీలను ముంపు ప్రాంతంగా ప్రకటించి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. రామ్నగరు, ఎన్టీఆర్ నగరు, ఎల్ఐసి కాలనీ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రతి కుటుంబము ఈ ప్రాజెక్టులు, సుందిల్ల ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల వరద ఎక్కువ వచ్చి, ఆ వరద రాళ్లవాగుకు సంబంధించిన వరద గోదావరిలోకి పోనివ్వకుండా అది మా ప్రాంతంలోకి సొచ్చుకు వస్తుంది. దీనికి ఖచ్చితమైన పరిష్కార మార్గం చూపాల్సిన అవసరం కూడా ఉంది. వరద ముంపు వచ్చిన సమయంలో కూడా చిన్న గవర్నమెంట్కు సంబంధించిన అఫీషియల్స్ ఎవరు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ వరద గురించిన ఇన్ఫర్మేషన్ ఎట్టిపై ఏమి ఇవ్వలేదు మాకు. వరదలో మునిగి ఉన్న ప్రజలను కూడా బయటికి తీసేందుకు కూడా అంతంత మాత్రం చర్యలు తీశారు, ఎవరు సహకరించలేదు. వీళ్ళు చస్తే ఎంత అన్న కింద ట్రీట్ చేయడం జరిగింది. ఈ వరద అంతా పోయి బురదలో మేము మునిగి తేలుతున్నా కూడా ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మున్సిపాలిటీ సిబ్బంది కానీ మమ్మల్ని చూడడం కానీ, కలెక్టర్ కానీ, ఈ ఏరియా కలెక్టర్ కానీ, ఎవరు కానీ, ఎమ్మెల్యే గారు కానీ కనీసం వాడని సందర్శించి ఏం నష్టం జరిగింది అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు ఈ ప్రభుత్వాలకు. దీని మీద ఖచ్చితంగా మేము అక్రమం కట్టించుకున్న ఇల్లు కాదు కాబట్టి స్పందించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి ఉన్నది.